next head. You are my own for all time by Swami Satyaprakash. మన కాకినాడ నగరానికి చెందిన దివ్యవాణి అనేటువంటి పత్రిక అనేక సంవత్సరాలు నడిపినటువంటిది ధన్యజీవి స్వామి సత్యప్రకాష్ ఉదాసీన్. బాబా ఏమన్నారట, ఎప్పటికీ నీవు నావాడివే అన్నారు. ఇన్ 1961 ఐ వాజ్ అట్ ఢిల్లీ అండ్ మై వే టు రిషికే. 1961 కదా నడుస్తోంది ఇప్పుడు. ఆ సంవత్సరంలో నేను ఢిల్లీలో ఉన్నాను, ఎందుకని రిషికేశ్ వెళ్ళడానికి ఢిల్లీ ద్వారానే వెళ్ళాలి. డెహ్రాడూన్ గాని రిషికేశ్ గాని హరిద్వార్ గాని ఢిల్లీ మీద నుంచే వెళ్ళాలి. సో ఢిల్లీలో ఉన్నాను నేను, ఎందుకని రిషికేశ్ వెళ్ళాలి నా ప్లాన్. సడన్లీ ఐ రిసీవ్డ్ ఎ లెటర్ ఫ్రమ్ కుటుంబ శాస్త్రి టు ప్రొసీడ్ టు పూనా యాజ్ బాబా వాజ్ టు గివ్ దర్శన్ ఫ్రమ్ 15th May టు 30th May 1961. కుటుంబ శాస్త్రి గారు నడదు ఆయన, ఈయన ఓ లెటర్ రాశారు. ఏమండో బాబా దర్శనం ఇచ్చేస్తున్నాడు అక్కడ, మీరు ఇలా ఋషికేశ్లు తిరగడం కాదు, ఒకసారి ఫోన్ వెళ్ళి ఆ దర్శనం చేస్తూ తక్కారండి అని నేను ఉత్తరం రాశాడు. ఐ హ్యాడ్ టు క్యాన్సిల్ మై టికెట్ టు రిషికేశ్ అండ్ బ్రాట్ ఏ న్యూ వన్ ఫర్ పూనా వయా బాంబే. వెంటనే రైల్వే స్టేషన్ వెళ్ళి టికెట్ క్యాన్సిల్ చేసి బొంబాయి మీదుగా పూనా వెళ్ళడానికి టికెట్ కొనుక్కున్నాడు. ద బుకింగ్ క్లర్క్ వుడ్ నాట్ టేక్ మనీ ఫ్రమ్ మీ ఇన్ స్పైట్ ఆఫ్ మీ మై ఇన్సిస్టింగ్ అండ్ గివింగ్ ఇట్. పాప ఆ స్టేషన్ లో ఈయన చూసేది సాధువీన స్వామి కాసేపట్లు వేసి ఉండేవాడు, గడ్డ ఉండేది. క్యాన్సిలేషన్ తక్కువ డబ్బులు వచ్చి, కొత్త టికెట్ కి ఎక్కువ డబ్బులు వచ్చి, మీరేం ఇవ్వక్కర్లేదండి, నేను పెట్టుకుంటాను అన్నాడు. వద్రబాబు నేను ఇస్తానంటే ఆహాహా అసలు నేను తీసుకోను అని టికెట్ ఇచ్చేసాడు. ఐ రీచ్ బాంబే బట్ ఇట్ వాజ్ అన్ ఆడియల్ టు గెట్ ఇన్ టు ది మెడ్రాస్ మెయిల్ ఫర్ పూనా. ఎస్ అ ట్రైన్ వాజ్ ప్యాక్డ్ విత్ కాంగ్రెస్ వర్కర్స్ గోయింగ్ టు పూనా ఫర్ ఏఐసిసి మీటింగ్ టు బి ప్రిసైడ్ ఓవర్ బై సంజీవ రెడ్డి. బొంబాయి వెళ్ళాను, బండి దిగాను, పూనా రైలు ఎక్కాలి. కిట్టక్క టిక్కటికెట్లాడిపోతుంది ఆ ప్లాట్ఫారం. ఎందుకని సంజీవ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏఐసిసి మీటింగ్ పూనాలో జరుగుతుంది, దానికి వేలాది మంది వెళ్ళిపోతున్నారు. సో ఎక్కడం బ్రహ్మ ప్రళయం అయింది. మొత్తానికి ఎలాగో వెళ్ళాడు ఈయన. ది నెక్స్ట్ మార్నింగ్ బ్రదర్ రామకృష్ణన్ సెక్రటరీ ఆఫ్ పూణే సెంటర్ గైడెడ్ మీ టు గురుప్రసాద్. దిస్ వాజ్ మై ఫస్ట్ విజిట్ టు గురుప్రసాద్. నేను ఎప్పుడు గురుప్రసాద్ వెళ్ళలే. ఆ కేకే రామకృష్ణ పాత మిత్రుడు ఆయన, పూనా సెంటర్ సెక్రటరీ. ఆయన దారి చూపించాడు ఇలా వెళ్ళాలని. బాబాల వర్డ్స్ వర్ చీరింగ్ అవతార్ మేర్ బాబాకి జై అట్ ద గేట్స్ ఆఫ్ గురుప్రసాద్. ఆ గేట్ల దగ్గర జనం అప్పటికే కిటకిటలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళు అవతార్ మేర్ బాబాకి జై నామం చేసేస్తూ ఉన్నారు. అక్కడ టూ క్యూస్ ఆర్ ఫార్మ్డ్, వన్ ఫర్ మెన్ అండ్ ది అదర్ ఫర్ విమెన్. మగవాళ్ళు ఒక క్యూ, ఆడవాళ్ళు ఒక క్యూ. బిలీవ్ ఇట్ బాబా వాజ్ సిట్టింగ్ దేర్ స్మైలింగ్ అండ్ ఎంబ్రేసింగ్ అండ్ కిస్సింగ్ హిజ్ లవర్స్. ఆ అరుగు మీద బాబా కూర్చొని ఉన్నాడు, తన ప్రేమికులని ఆలింగనం చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం, చిరునవ్వులు కురిపిస్తూ ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన వైల్ బాబా వాజ్ దాస్ గివింగ్ దర్శన్ హీ వాజ్ లుకింగ్ అట్ ద క్యూ అండ్ పాయింటింగ్ టు వన్ లవర్ ఇన్ రికగ్నిషన్ ఆర్ స్మైలింగ్ ఎట్ ఎనదర్ ఆర్ వెల్కమింగ్ ఎనదర్ టు గురుప్రసాద్. ఆయన కూర్చొని ఏం చేస్తున్నాడు, ఆయన క్యూలు కేసి ఇలా చూస్తున్నాడు, వచ్చేవే అంటున్నారు. అంటే ఒక గుర్తుపట్టినట్టు వెల్కమ్ వెల్కమ్ గురుప్రసాద్ అని మొట్టమొదటి వచ్చి వాడు ఉన్నాడు అనుకోండి, ఇదివరకు తెలుసు అతను, కానీ ఇక్కడ రావడం ఇదే వెల్కమ్ అంటున్నారు అన్నమాట. ఇలా వాళ్ళని పలకరిస్తూ వాళ్ళు గుర్తుపట్టినట్లుగా సంకేతంగా ఆయన వాళ్ళతో సౌన్యలు చేస్తూ ఉన్నారు. హీ వాజ్ ఇన్ ఏ వెరీ హ్యాపీ మూడ్, చాలా చాలా ఆనందంలో తేలిపోతూ ఉన్నారు. వైల్ ఐ స్టూడ్ ఇన్ ది క్యూ ఐ వాచ్డ్ దిస్ లీలా అండ్ వాజ్ సో ఫ్యాసినేటెడ్ విత్ ఎ లవ్ ఫిల్ అట్మాస్ఫియర్ దట్ ఐ డిడ్ నాట్ రియలైజ్ హౌ లాంగ్ ఐ స్టూడ్ ఇన్ ది క్యూ. నేను ఇలా చూస్తూ ఏమిటి నీ లీల, ఎంత ప్రేమ నిండిపోయి ఉంది వాతావరణం అంతా కూడా. ప్రియతముడు ప్రేమికులను వాళ్ళని స్వీకరించడం, వాళ్ళని ఆహ్వానం పలకడం, వాళ్ళ ప్రేమను తన తీసుకోవడం, తన ప్రేమను ఆయన వాళ్ళ మీద కురిపించడం, ఇది అంత మొత్తం వాతావరణం దివ్య ప్రేమతోటి నిండిపోయి ఉంది. నేను ఇది చూస్తూ ఎంత సంబరపడిపోయానంటే ఎంతసేపు క్యూలో నుంచి ఉన్నాడో నాకు తెలియదు. నిమిషమా, గంట, అరగంట ఇది పట్టించుకునే పరిస్థితుల్లో లేను. ఐ హ్యాడ్ నో సైన్ ఆఫ్ ఫిటిక్ డిస్పైట్ మై ఏజ్. నాకు వయసు అప్పటికే పెద్ద వయసే, కానీ ఎక్కడ నీరసంగానే అలసటగానే అనిపించలేని స్థితి ఆయన ఎదురుగుండా కనపడుతుంటే ఎవరికి ఉంటుందండి అలసట. అల్టిమేట్లీ ఇట్ వాజ్ మై టర్న్ టు మీట్ బాబా. బాబా ఎదురుగా మొత్తానికి నా క్యూలో వచ్చాను నేను. అండ్ ఐ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, ఎదురుగా నిలబడ్డాను. సీయింగ్ బాబా ఐ లాస్ట్ కాన్షియస్నెస్ ఆఫ్ హిమ్. అలా ఎదురుగా వెళ్ళగానే నా స్పృహ తప్పింది. అన్కాన్షియస్లీ ఐ పుట్ మై కమండల్ ఆన్ ద ఫ్లోర్. ఈయన మరి సాధుగా వెళ్తున్నాడు కదా, కమండల్ ఉండ చేతిలో. అండ్ దెన్ ఆల్ ఐ నో ఇస్ దాట్ ఐ వాజ్ ఇన్ బాబాస్ టైట్ ఎంబ్రేస్. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. తెలిసింది తర్వాత తెలిసినప్పటికీ నేను ఎక్కడున్నాను, బాబా భుజం మీద అలిపోయి ఉన్నాను నేను. ఆయన ఇలాగా గట్టిగా పట్టుకొని ఉన్నారు. అది నాకు తెలిసేటప్పటికీ సీన్. ఓన్లీ వెన్ ఎరిచ్ లిఫ్టెడ్ మీ అప్ డిడ్ ఐ రియలైజ్ వేర్ ఐ వాజ్. ఎరిచ్ పట్టుకొని లేగ్ తీసినప్పటికీ అప్పుడు
చూశాడు ఎక్కడున్నాను నేను అని. దోజ్ బ్లిస్ఫుల్ మూమెంట్స్ ఇన్ హిజ్ ఎంబ్రేజ్ కెన్ నెవర్ బి డిస్కర్. అది దివ్య ప్రియతముడి ఆ ఆలింగనంలో అలా మీద వాలిపోయిన క్షణాల్లో పొందిన ఆనందం అది వర్ణనాతీతం. అవి మాటలు చాలా. వెన్ హీ రీచ్ లిఫ్టెడ్ మీ అప్ ఐ లుక్డ్ అరౌండ్ డే తీరిచిలా నిలబెట్టాడు కానీ నా కాళ్ళు స్థిరంగా నిలబట్టలేదు. ఇటో చూస్తున్నాను నాకు తెలియటం లేదు లేలగా సగం మెలకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అలా చూస్తున్నాను. నేను కొత్త ప్లేస్ కదా ఇది అంచేదా ఎవరు ఏంటి అనేది పూర్తిగా ఇంకా నా బ్రెయిన్ అది పసిగట్టిలా లేదు ఇంకా. జస్ట్ దెన్ బాబా ఆస్కర్ ఫర్ ఏ చైర్ టు బి ప్లేస్ నియర్ హిజ్ చైర్ అండ్ ఐ వాజ్ ఆస్కర్ టు సిట్ డౌన్ అని వెంటనే బాబా కూర్చోబెట్టండి ఒకటి అన్నారు. ఒక మండలి వాడు కూర్చోబెట్టుకోవచ్చు నా పక్కనేయండి కూర్చోయలేక నువ్వు పడిపోతావు నువ్వు అని కూర్చోబెట్టారు. ఐ కుడ్ నౌ థింగ్ రేషనల్లీ అండ్ న్యూ దాట్ ఇట్ వాజ్ బాబాస్ కిస్ అండ్ ఎంబ్రేజ్ దట్ గేవ్ మీ సచ్ ఎక్స్టసీ దట్ ఐ హాడ్ లాస్ట్ బాడీ కాన్షియస్నెస్. ఎందుకు పోయింది నాకని వెనక్కి నేను జ్ఞాపకం తెచ్చుకుంటే ముద్దు పెట్టుకున్నాడు ఆయన. అది ప్రమాదం. ఆ ముద్దుతో నాకు శరీరం యొక్క పోయింది పూర్తిగా. అది ఎంత ప్రభావం చూపించింది నా మీద. ద ఫంక్షన్ ఫినిష్డ్ ఎట్ 12 noon. మధ్యాహ్నం 12 గంటలకి అంతా అయిపోయింది దర్శనం. బాబా గాట్ అప్ ఫ్రమ్ హిజ్ చైర్ అండ్ ఇమిడియట్ లౌడ్ చీర్స్ అవతార్ మేహర్ బాబాకి జై. బాబా తక్కువ లేచారు అందరూ అవతార్ మేహర్ బాబాకి జై అంటుండగా ఆయన లోపలికి వెళ్లారు. ఆల్ ఐస్ వర్ గ్లూడ్ టు బాబా యాజ్ హి టర్న్ టు ద రైట్ అండ్ వాక్డ్ స్లోలీ టు హిజ్ రూమ్. ఆయన పక్క గదిలోకి నెమ్మదిగా నడిచి వెళుతూ ఉంటే అందరి కళ్ళు ఆయన వైపు ఎలాగ ఆయన ఎలా వెళుతుంటే అలాగే తిరిగారు. ఇట్ వాజ్ హార్ట్ బ్రేకింగ్ టు సీ బాబా లీవ్ ద హాల్. నాకు భరించలేనంత కష్టం అనిపించింది. ఇప్పుడు దాకా ఇంత వైభవాన్ని కురిపించేసేది లోపలికి వెళ్ళిపోతారు కొంచెం కష్టమే అయింది నా పరిస్థితి. అండ్ టీయర్స్ ఫ్లోడ్ ప్రొఫ్యూజ్లీ ఫ్రమ్ ఐ ఐస్. దుఃఖం కూడా వచ్చేసింది నాకు ఎందుకంటే వెళ్ళిపోయాడు లోపలికైనా కాసేపు చూద్దాం కదా ఇక్కడ ఉంటే. టిల్ నౌ ఐ డిడ్ నాట్ లుక్ ఎట్ హూ వాజ్ ఇన్ ద హాల్. ఆ బాబా ఉన్నంతసేపు బాబాకేసే చూసాను తప్ప ఎవడున్నాడు మన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ ధ్యాసే లేదు నాకు ఎవడు కనపడలేదు కూడా. యాజ్ మై ఐస్ వర్ గ్లూ టు బాబా. బాబా మీదే లగ్నం అయిపోయి ఉన్నా నా దృష్టి అంతా. ఆఫ్టర్ బాబా లెఫ్ట్ ది హాల్ దెన్ ఐ రియలైజ్ దే ఆర్ ఆల్ మై ఓల్డ్ ఫ్రెండ్స్. వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే అని ఇప్పుడు చూశాడు. ఇలా చూస్తే ఇరిచి కనబడ్డాడు ఆది కనబడ్డాడు ఇంకొక కుటుంబ శాస్త్రి గారు కనబడ్డారు ఆంధ్రులు కూడా ఉన్నారు వీళ్ళందరూ అప్పుడు పాత స్నేహితులే అని గుర్తుపెట్టాడు. ఇన్ ఆఫ్టర్నూన్ ఐ సాట్ విత్ ఫ్రెండ్. మధ్యాహ్నం ఈ మిత్రులందరితో పాటు ఆ గార్డియన్లో ఎక్కడో కూర్చున్నా. బాబా కాల్డ్ మీ అండ్ ఆస్కర్ మీ టు సిట్ అనే చైర్ మీ అని బాబా నుంచి కవర్ వచ్చింది రమ్మని పరిగెట్టి లోపలికి వెళ్ళాను. ఈ కుర్చీలో కూర్చో అన్నారు బాబా తన పక్కన. అండ్ మైక్రోఫోన్ ఇట్ వాజ్ లేటర్ అనౌన్స్డ్ దట్ 7 persons విల్ బి గివెన్ ఏ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ బాబా. 7 ప్రత్యేకమైన ఇంటర్వ్యూ బాబా ఇస్తున్నారు ఈ మధ్యాహ్నం అని అనౌన్స్మెంట్ చేశారు. బ్రదర్ ఆదికి ఇరానీ టోల్ మీ ద్రాయవద్ ఉనదిస్తావా. ఆది వచ్చి నువ్వు ఆ 7 ఉన్నావు అని నాకు చెప్పాడు. అండ్ ద రైకుడ్ ఆస్క్ బాబా ఫర్ అని ఏమైనా మాట్లాడచ్చు నువ్వు బాబా నీ ఇష్టమే నీకు ఇంటర్వ్యూ ఇచ్చారు బాబా. ఐ టోల్ హిమ్ దర్ హెడ్ నథింగ్ టు ఆస్క్ బాబా. నాకైతే ఏమి అడగవలసిన అవసరం ఏమీ లేదు నేను బాబా ఆయన ఇబ్బంది పెట్టడం తప్ప నాకేమి పని లేదు అన్నాను. జస్ట్ దెన్ ఐ వాజ్ కాల్డ్ బై బాబా. ఈ లోపల బాబా నుంచి కవర్ వచ్చి ఐ బౌడ్ డౌన్ ఎట్ హిజ్ లోటస్ ఫీట్. ఆయన పాదాలు మీరు వంగి తలకాయ పెట్టాను ముందు. బాబా బ్లెస్డ్ మీ విత్ హిజ్ ఎంబ్రేస్ అండ్ కిస్ మీ. నన్ను ఆలింగనంలోకి తీసుకొని ముద్దు పెట్టుకున్నారు మళ్ళీ బాబా. బాబా టోల్ మీ దట్ ఐ కుడ్ నౌ ఆస్క్ హిమ్ ఎనీథింగ్. నీ ఇష్టం ఏం కావాలంటే అడుగు ఏదైనా అడగొచ్చు నువ్వు అన్నారు. ఐ హ్యాడ్ నథింగ్ టు ఆస్క్ ఫ్రమ్ బాబా. ఇలా ఊరుకున్నానంతే ఏం అడగలేదు ఎందుకంటే నాకేమి అడగవలసిన అవసరం రాలా. బాబా దెన్ సెడ్ టు మీ దట్ నౌ ఐ వాజ్ ఫ్రీ టు గో ఎనీవేర్ ఐ వాంట్. ఇప్పుడు బాబా నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళిపో అంటే ముందు ఋషికేసి పోతున్నట్టుగా ఈయన అక్కడి నుంచి అనకు. సో నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడ పోవచ్చు అన్నారు బాబా. బాబా సార్ వేర్ ఎవర్ యు ఆర్ మై ఓన్ ఫర్ ఆల్ టైమ్స్. నువ్వు ఎక్కడికి పోయినా సరే ఎప్పటికీ నీవు నావాడవే. ఐ రిప్లైడ్ విత్ లవ్ అండ్ ఆనెస్ట్ హ్యావింగ్ సరెండర్డ్ టు యూ ఐ హ్యావ్ నో ప్లేస్ ఆఫ్ మైండ్ టు గో. బాబా నీకు సర్వార్పణ అయిపోయాక నాకు సొంతం స్థలం అంటూ ఏమి లేదు ఎక్కడికి వెళ్తాను నేను అన్నాడు. ఐ ఎమ్ ఆల్వేజ్ ఎట్ యువర్ బిడ్డింగ్. నువ్వు ఎప్పుడు ఇలా అంటే నీ దగ్గరకు వచ్చేయడానికి సిద్ధంగా ఉంటాను నేను ఎప్పుడు.